టీడీపీ మనుగడకే ముప్పు పొంచి ఉన్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుంచి టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలను హత్య చేస్తున్నారని ఇటీవలే నారా లోకేష్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై 80 భౌతిక దాడులు, 54 చోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని పేర్కొంటూ టీడీపీ నేతలు సోమవారం డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమలు చేస్తున్నారు కూడా. తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బాధితులను పరామర్శించి సాయం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీకి 65 లక్షల మంది కార్యకర్తలున్నారని, తమకు దౌర్జన్యం చాతకాదన్నారు. అధికారం, ప్రతిపక్షం టీడీపీకి కొత్త కాదన్న ఆయన, 37 ఏళ్లపాటు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదన్నారు. ప్రజల కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అన్న బాబు, టీడీపీ సర్కార్ చేసిన పనులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాయన్నారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా పార్టీకి ఓ సైన్యాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక 40 రోజుల్లోనే మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్న వారికే నష్టం వాటిల్లుతుందన్న బాబు, కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. కార్యకర్తలకు అండగా ఉండడం కోసం జిల్లాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జగన్ బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని భావిస్తున్నారు. వైఎస్ మరణించాక ఓదార్పు యాత్ర చేపట్టిన ఆయన తన తండ్రి అభిమానుల కుటుంబాలను పలకరించారు. ఉమ్మడి రాష్ట్రం అంతా తిరుగుతూ నిత్యం జనాల్లోనే ఉన్నారు. దీంతో మాకు అండగా జగన్ ఉన్నాడనే భావన జనాల్లో ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు చేపట్టే పరామర్శ యాత్ర కూడా టీడీపీకి ఆ రకంగానే ఉపయోగపడే అవకాశం ఉంది. ఓవైపు కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం, మరోవైపు పార్టీ నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో బాబు పరామర్శ యాత్ర తీసుకోవాలన్న నిర్ణయం ద్విముఖ వ్యూహం. టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు పార్టీని కాపాడుకోవడానికి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి కూడా పరామర్శ యాత్ర ఉపకరిస్తోంది. మీడియాలో హైలైట్ కావడం ద్వారా ఆటోమేటిక్గా ప్రజానీకంలో సానుభూతి వస్తుంది. అధికార పార్టీ కార్యకర్తలను నియంత్రించడానికి కూడా ఈ పరామర్శ యాత్ర బాబుకు ఉపయోగపడే అవకాశం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.